Hi friends, welcome to Homemade Magic. ఇంతవరకు గనక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? నేను ఒక కొత్త సీవింగ్ మిషన్ ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో. సో అన్బాక్సింగ్ చేసేద్దాం. నేను మీరు ఇద్దరం ఒకేసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తున్నానండి. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇదిగోండి నా కొత్త సీవింగ్ మిషన్ సింగర్ బ్రాండ్ నేను తీసుకున్నాను. మొత్తం ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు లేటెస్ట్ అన్ని ఎలక్ట్రిక్ సీవింగ్ మిషన్సే కదా, అందుకే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. ఇందులో ఏమున్నాయో కూడా నేను మీకు చూపిస్తాను పార్ట్స్. వైట్ కలర్ సీవింగ్ మిషన్. ఇప్పుడు ఈ మిషన్లో ఏమేమి పార్ట్స్ వచ్చాయో మనం చూద్దాము. మిషన్తో పాటు ఎలక్ట్రిక్ ఫుడ్ పెడ్లర్ కూడా వచ్చింది. ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే మిషన్ పార్ట్స్ కూడా ఇచ్చారు. మిషన్ని కవర్ చేయడానికి క్లాత్, ఇంకా మిషన్ నీడిల్స్, ఇంకా మిగతా డివైసెస్ ఇచ్చారండి. ఇవేంటివో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి యూజెస్. 3 బాబిన్స్ కూడా ఇచ్చారు. ఇది హై క్వాలిటీ ప్లాస్టిక్. బ్రష్ కూడా వచ్చింది అండ్ స్క్రూ డ్రైవర్. ఇంకా పాదాలు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ మిషన్ సింగర్ కంపెనీ 1409 మోడల్. ఇందులో మనం మీరు చూస్తున్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ మనం ఏ రకం కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా మీరు థ్రెడ్ లెంగ్త్ ఎంత కావాలనుకుంటే కూడా అలా సెట్ చేసుకోవచ్చు. 0 నుంచి 4 వరకు ఆప్షన్స్ ఉంటాయి. దగ్గరగా కావాలంటే దగ్గరగా, దూరంగా కావాలంటే దూరంగా కుట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రెషర్ కోసం థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ ప్రెషర్ చూడడానికి ఈ ఆప్షన్ పనికొస్తుంది. ఇందులో కూడా 1 to 4 ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ రొటేట్ చేస్తే ఆ ఆప్షన్కి సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రివర్స్ స్టిచ్. మీరు డబుల్ కుట్టు వేయాలనుకుంటుంటారు కదా, అలాంటప్పుడు మనం పెడల్ని నార్మల్ మిషన్లో అయితే తొక్కుతాం కదా, దాని బదులు జస్ట్ దీని మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా స్టిచ్ ముందరికి వెనక్కి చెరిగిపోతుంది, డబుల్ కుట్టు పడిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఫిక్స్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. చూసారు కదా, నేను ఫుడ్ ప్రెషర్ కూడా ఫిక్స్ చేశాను. ఫస్ట్ మనం ఎలక్ట్రిక్ ఫుడ్ పెడ్లర్ని ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆన్ చేయాలి అనుకుంటే దానిపైన ఒక స్విచ్ ఉంటుంది కదా, అప్పుడు పవర్ సప్లై ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ దారం ఎలా ఎక్కించుకోవాలో సూదికి చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారండి. 1, 2, 3 అనే ఆప్షన్స్ మీరు కనుక చూస్తే ఇక్కడ దారం పెట్టేశాను నేను. ఫస్ట్ మీరు ఒకసారి ఇక్కడ ఇచ్చిన రాడ్కి ఒక్కసారి ట్విస్ట్ చేసి చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి ట్విస్ట్ చేసి అది ఫస్ట్ ఆప్షన్. అక్కడి నుంచి సెకండ్ ఆప్షన్కి కిందికి రావాలి. నెంబర్ 2 ఆప్షన్ కనిపిస్తుంది కదా, తర్వాత నెంబర్ 3 ఆప్షన్ అండి. నెక్స్ట్ లాస్ట్ 4th ఆప్షన్ దగ్గరికి వెళ్తాము. సైడ్కి వీల్ కనిపిస్తుంది కదా, అది రొటేట్ చేస్తే మనకి మిషన్ అనేది పైకి కిందికి నీడిల్ కదులుతుంది. ఇప్పుడు 4th ఆప్షన్ నుంచి డైరెక్ట్గా లాస్ట్ అండ్ 5th ఆప్షన్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంతే, చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం బాబిన్లో దారం ఎక్కిద్దాము. ఫస్ట్ మనం స్టోరేజ్ బాక్స్, ఇప్పుడు నేను ఓపెన్ చేసేది అది పక్కన సైడ్కి పెట్టేసి ఇక్కడ లిడ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేద్దామండి. ఇందులో మనకు బాబిన్ ఉంటుంది. ఇది నార్మల్ అన్ని మిషన్స్లో ఎలా ఉంటుందో సేమ్ అదే ప్రొసీజర్ ఫ్రెండ్స్, మార్పు ఏముండదు మనకి. ఇప్పుడు బాబిన్ తీసుకుందాం బయటికి. స్టోరేజ్ బాక్స్ మీరు చూస్తున్నారు కదండి, ఇందులో మనం మనకిచ్చారు కదా చాలా ఐటమ్స్, అవి ఇందులో పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
అలాగే కాకుండా ఇది ఎక్స్టెన్షన్ టేబుల్ లాగా కూడా మనకు పనికొస్తుంది. అది ఎలాగ కూడా నేను చూపిస్తానండి. బాబిన్ దారంకి అయితే సేమ్ ప్రొసీజర్ అండి. ఫస్ట్ స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే ఫాలో అయిపోవాలి. తర్వాత బాబిన్కి ఒక చిన్న హోల్ ఉంటుంది, అందులో మనం థ్రెడ్ ఎక్కించాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలా హోల్లో థ్రెడ్ని పెట్టేసి ఇప్పుడు బాబిన్ని ఈ చిన్న రాడ్కి ఫిక్స్ చేయాలి. ఫ్రెండ్స్ మన పక్కన కనిపిస్తుంది కదా, అంతే. ఇది ఎలక్ట్రిక్ మిషన్ కాబట్టి ఆటోమేటిక్గా మనం స్టార్ట్ చేసిన వెంటనే దారం ఎక్కేస్తుంది. కాకపోతే ఒకటి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాడ్ని మళ్ళీ మనం సేమ్ పొజిషన్లో పెట్టేయాలి. ఇదిగోండి సేమ్ పొజిషన్లో మళ్ళీ నేను ఫిక్స్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాబిన్ని మళ్ళీ బాబిన్ కేసులో మనం ఫిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలానే చూడండి దారంని బయటకు పెట్టేసి బాబిన్ హోల్డర్లో ఫిక్స్ చేయాలి. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసేసి సేమ్ ప్లేస్లో మళ్ళీ మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఎలా తీస్తున్నారో ఇక్కడ మనకి తీయడానికి పెట్టడానికి ఒక చిన్న పిన్ లాగా కనిపిస్తుంది కదా, ఇలా చేస్తే సరిపోతుంది. మిషన్ బ్యాక్ సైడ్ చూస్తే ఇలాంటి ఆప్షన్ ఉంటుంది ఫుట్ పైకి లేపడానికి. మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామండి. దీంట్లో వేరియస్ ఆప్షన్స్ నేను మీకు చూపిస్తాను. సో మళ్ళీ ఫుట్ని కిందకి పెట్టేసి క్లాత్ని పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము. నేను ఇందాక మీకు చాలా ఆప్షన్స్ చూపించాను కదా, ఇందులో ఎంబ్రాయిడరీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ నేను నార్మల్ సీవింగ్, నార్మల్ కుట్టు మనం కుడతాం కదండి, అది ఎలాగో చూపిస్తున్నాను చూడండి. నేను ఎక్కడ ఏ ఆప్షన్స్ మార్చలేదు. చివరికి వచ్చేసాం కదా, రివర్స్ స్టిచ్తో డబల్ కుట్టు కుట్టేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీనో. ఇప్పుడు నేను రివర్స్ స్టిచ్ ఎలా వచ్చిందో చూపిస్తానండి. మన స్టిచ్చింగ్ అయిపోయింది కదా, మీకు సీజర్స్తో కూడా ఇక్కడ అవసరం ఉండదు. ఈ మిషన్లోనే మనకి సైడ్కి చిన్న ఆప్షన్ ఇచ్చారు కట్ చేసుకోవడానికి. చూడండి దారం అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. చూసారు కదండి డబల్ కుట్టు ఎంత బాగా పడిందో కదా. నెక్స్ట్ మనం లెంత్కి 2కి సెట్ చేసుకుందాము. అండ్ స్టిచ్ కూడా వేరేది జిగ్జాగ్ స్టిచ్ సెట్ చేద్దాం ఫ్రెండ్స్. నేను జిగ్జాగ్ స్టిచ్ కుట్టి చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, ఫస్ట్ నార్మల్ లైన్ వచ్చింది, ఇప్పుడు స్టిచ్ మారిపోయింది. 2 స్టిచ్చెస్ డిఫరెన్స్ మీరే చూడండి. అలాగే మిగతా స్టిచ్చెస్ అన్నీ నేను మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ స్టిచ్కి నేను చేంజ్ చేసుకుంటున్నానండి. డిఫరెంట్ స్టిచ్చెస్ ఉండడం వల్ల మీరు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. డ్రెస్సెస్ మీద కానీ, బ్లౌజెస్ మీద కానీ, ఏదైనా వేరే క్లాత్ తీసుకొని కూడా చూడండి. ఇప్పుడు నేను 4th వెరైటీ ఆఫ్ స్టిచ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది బిగినర్స్కి అయితే చాలా చాలా ఈజీ అండి ఈ మిషన్. నార్మల్ కుట్టు మిషన్ అయితే మనకు కుట్టడానికి చాలా కష్టం అవుతుంది కదా. ఇలా ఎలక్ట్రిక్ మిషన్ ఉండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా, బిగినర్స్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ని చూద్దాం ఫ్రెండ్స్. ఈ మిషన్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం నైట్ టైం కుడుతున్నా కూడా లైట్ అనేది ఆటోమేటిక్గా మిషన్లోనే ఉంటుంది. సో చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా 7 డిఫరెంట్ ప్యాటర్న్స్ యూజ్ చేశాను నేను. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.